హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఒక లేటెస్ట్ బిజినెస్ గురించి ఇవాళ చెప్పబోతున్నాను. ఈ బిజినెస్లో చాలా చాలా అత్యధికమైన ప్రాఫిట్ అనేది ఉంటుంది. చాలామంది ఈ బిజినెస్ కూడా లైక్ చేస్తారు చేయడానికి. ఆ బిజినెస్ ఏంటి, ఎంత ప్రాఫిట్ ఉంటుంది మనకి, ఆ మెటీరియల్ అంటే ఆ ప్రోడక్ట్ మనకి ఎక్కడ దొరుకుతుంది, ట్రాన్స్పోర్ట్ ఎలాగా, మనకు అయ్యే ఎక్స్పెన్సెస్ ఏంటి, బిజినెస్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ మిగులుతుంది, ఎప్పుడు చేయాలి అనే విషయాల్ని మొత్తం మీరు తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, మొట్టమొదటగా మీరు ఈ ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేసింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీకు ఎప్పుడు లేటెస్ట్ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు నోటిఫికేషన్ రావాలన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మీద ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. అలాగే ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది అర్థం కాదు, ఇంట్రెస్ట్ ఉండదు, బోర్ కొడుతుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చకపోయినా లేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక బాదం పప్పు బిజినెస్, దీన్ని ఆల్మండ్ అంటారు. ఈ బిజినెస్ ఎట్లా చేయాలి అనేది మనం తెలుసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాదంకి సంబంధించి మనకి ఉండే బెనిఫిట్స్ తీసుకుంటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది. పుష్కలమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్లు దొరుకుతాయి వీటిల్లో, అలాగే ప్రోటీన్స్ అధికంగా దొరుకుతాయి. కొలెస్ట్రాల్ సమతూకంగా ఉండేటట్టు బ్యాలెన్స్ చేస్తుంది, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది, వ్యాధి నిరోధక శక్తి కూడా మెరుగుపరుస్తుంది, చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది, కేశ సంరక్షణను అభివృద్ధిపరుస్తుంది, అలాగే పీచు పదార్థం దీని నుంచి బాగా లభిస్తుంది, బరువు తగ్గించడంలో కీలక పాత్ర అనేది వహిస్తుంది, అలాగే ఎముకల్ని కూడా దృఢంగా ఉంచుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి బాదం పప్పుని మార్కెటింగ్ చేయడం సులభమా కాదా ఫ్రెండ్స్? సో ఈ బాదం పప్పుకు సంబంధించిన బిజినెస్ మనం ఎట్లా చేయాలి, మనకి తక్కువ కాస్ట్లో ఎక్కడ దొరుకుతుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన లోకల్ మార్కెట్లో బాదం పప్పు వచ్చేసి మంచి క్వాలిటీ ఉండేది, మనకి 800 రూపాయల నుంచి 1100 రూపాయల వరకు మనకి ఇది లోకల్లో దొరుకుతుంది. అది కూడా నేను చెప్తుండేది లోకల్ అంటే మన ఏపీ తెలంగాణలో ఉండే ప్రైస్ అనేది చెప్తున్నాను. అది ఇవాల్టి ప్రైస్ అనేది నేను మీకు చెప్తున్నాను. ఈ వీడియో 1 మంత్ తర్వాత చూసిన తర్వాత ప్రైస్ వేరియేషన్స్ అనేది ఉండవచ్చు. కాబట్టి 800 నుంచి 1100 మధ్యలో మనకి ప్రైస్ అనేది ఉంది. అలాగే మనకి ఇప్పుడు హోల్సేల్గా మనం పర్చేస్ చేసుకోవాలంటే ఎందుకు దొరుకుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ప్రైస్ వచ్చేసి కేవలం 550 రూపీస్కే మనకి కేజీ అనేది మనకి దొరుకుతుంది అనమాట. అది ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి దొరుకుతుంది అనమాట. అది మన భారతదేశంలోనే దొరుకుతుంది. ఇక్కడ ఎంత పండిస్తారంటే 20,000 టన్నుల బాదం పప్పుని పండిస్తారనమాట. అంటే ఒక టన్ అంటే 1000 కేజీస్ అంటే 20,000 టన్నులు పండిస్తున్నారంటే ఎంత పెద్ద ఫామ్ అనేది మీరు ఆలోచించండి. అలాగే హిమాచల్ ప్రదేశ్లో కూడా పండిస్తారు, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల పండిస్తారు. ఈ ఫామ్ అనేది మనకి ఎక్కువగా ఏ సీజన్లో అయినా కూడా చేసుకోవచ్చు. తమిళనాడు కేరళలో కూడా బాదం పప్పు అనేది దొరుకుతుంది. కాకపోతే మనకి ఎక్కువ క్వాలిటీతో ఎక్కువ క్వాంటిటీ దొరికే ఏరియా వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీరు. కాబట్టి మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మనం తెచ్చుకోవాలి. దీంట్లో బాదంలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే మంచి ఫినిషింగ్ ఉంటుందన్నమాట, అంటే చూడగానే మనకి కొనాలనిపించేటట్టుగా లెంత్ కూడా పొడుగ్గా ఉంటుందన్నమాట. అలాగే రెండవ రకం ఏంటి అంటే కనుక ఇప్పుడు యాక్చువల్గా బాదం పప్పు అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే బాదం చెట్టులో బాదం కాయ కాస్తుంది. ఆ బాదం కాయ లోపల మనము టెంకలాగా ఉంటుంది, దాన్ని మనము పగలగొడితే ఏంటంటే కనుక బాదం పప్పు అనేది వస్తుంది అనమాట. ఇలా టెంకను పగలగొట్టేటప్పుడు కొన్ని బాదం పప్పులు డ్యామేజ్ అయ్యి పగిలిపోతూ ఉంటాయన్నమాట. వీటిల్ని కూడా మనము పర్చేస్ చేసి సేల్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇవి మామూలు 1 క్వాలిటీలో ఉండేటటువంటి బాదం పప్పు కంటే ఇది తక్కువ క్వాలిటీలో ఉంటుంది, తక్కువ ప్రైజ్కి కూడా మనకు వస్తుంది. అదే డ్యామేజ్ అయింటుంది కాబట్టి, డ్యామేజ్ అయ్యేది చాలామంది కొనరు. కానీ దీన్ని మనం పర్చేస్ చేసి మార్కెటింగ్ చేస్తే మంచి ప్రాఫిట్కి అమ్ముకోవచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, హోటల్లో మనం వెళ్ళి ఇడ్లీ ఆర్డర్ ఇచ్చినప్పుడు డ్యామేజ్ అయిన ఇడ్లీ కనుక ఇస్తే మనం తినం కదా, కానీ అవి కొంతమందికి ప్రైస్ తగ్గించి ఇస్తామంటే అవి తినే వాళ్ళు కూడా ఉంటారు. అలా డ్యామేజ్ అయినా కానీ తక్కువ కాస్ట్కి అమ్మవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఎక్కువ ప్రైస్ 800 1100 అలాగా పెట్టి కొనుక్కోలేని వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది బాదం పప్పుని తమ పిల్లలకి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ప్రైస్ తక్కువలో కనుక మనం ఇవ్వగలిగితే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగా మనం బాదం పప్పుని మార్కెటింగ్ చేయాలంటే ఇది సెకండ్ క్వాలిటీని
మనం వచ్చేసి బేకరీస్ లో సేల్ చేసుకోవచ్చు, అలాగే జ్యూస్ షాప్స్ లో జ్యూస్ లో వేస్తూ ఉంటారు, బాదం పప్పు బాదం పాలు చేస్తుంటారు. బేకరీలో వచ్చేసి బ్రెడ్ ఐటమ్స్ ఇంకా రకరకాల బాదం ఐటమ్స్ అట్లాంటి వాళ్ళకి మనము ఈ బ్రేకింగ్ అయినటువంటి బాదం పప్పుని సేల్ చేయొచ్చు. అలాగే ఐస్ క్రీమ్ షాప్లో కూడా బాదం పప్పు అనేది యూస్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ అని చెప్పాను కదా, వాటిలో బాదం జ్యూసెస్ అట్లా కూడా మనము వాళ్ళకు కూడా మనం అనేది ఇవ్వచ్చు. అలాగే స్వీట్స్ తయారు చేస్తూ ఉంటారు, ప్యూర్ బాదంతో తయారేటటువంటి స్వీట్స్ ఉంటాయి. ఈ బాదం పప్పుని స్వీట్స్లో గార్నిష్గా అంటే డెకరేషన్ చేయడానికి కూడా ఈ బాదం పప్పుని యూస్ చేస్తుంటారు. అవి మొత్తం పగిలినవే ఉంటాయి, డ్యామేజ్ అయినవే. అలాగా పగిలిన బాదం పప్పుని కూడా మనం వేరే వాళ్ళకి మార్కెటింగ్ చేయొచ్చు. విరిగిపోయిన బాదం పప్పు వచ్చేసి మనకు అక్కడ 250 రూపీస్కే మనకు వస్తుంది. మనము విరిగిపోయిన బాదం పప్పుని ఇక్కడ 300 రూపాయలకి అమ్మినా కానీ 50 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకొని అమ్మినా కానీ పర్ కేజీ మీద మనకు 50 రూపీస్ అనేది ఆదాయం అనేది ఉంటుంది. అలాగే 1000 కేజెస్ మీద మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుందంటే 1000 ఇంటూ కనుక 50 చేస్తే మనకి 50,000 ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే 10,000 మెంబర్స్ కనుక మనం సేల్ చేయగలిగితే కనుక హోల్సేల్గా మనం సేల్ చేస్తే అప్రాక్సిమేట్లీగా 5 లాక్స్ వరకు మనకి డ్యామేజ్ అయిన బాదం పప్పు మీద ప్రాఫిట్ ఉంటుంది. మనం రెగ్యులర్గా కనుక సప్లై చేస్తే దీనికి కూడా కొనేవాళ్ళు అలవాటు పడతారు. అలాగే మనము ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పిన విధంగా మంచి క్వాలిటీ ఉండేది మనకి అక్కడ 550 రూపీస్కి పడుతుందని చెప్పాను. మనం అది ఇక్కడ మన లోకల్లో 800 నుంచి 1100 మధ్యలో మనము సేల్ అనేది చేయొచ్చు. ఒకవేళ మనము 800 రూపీస్కి గన మనము సేల్ చేయగలిగితే మనకి 550కి అక్కడ పడుతుంది కాబట్టి మనకు అప్రాక్సిమేట్లీగా 250 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. ఈ 250 రూపీస్ ప్రాఫిట్లో 50 రూపీస్ అనేది మనకి ఎక్స్పెన్సెస్గా అని అనుకుంటేమంటే మనకి పర్ కేజీకి అక్కడికి వెళ్ళి రావడానికి కానీ మనకైన ఎక్స్పెన్సెస్ అక్కడ పనుకున్నందుకు ట్రాన్స్పోర్ట్ అన్ని 50 రూపీస్ తీస్తే పర్ కేజీ మీద మనకి 200 ఉంటుంది. అలాగే మనం 10,000 కేజెస్ కన్నా మనము ఎవ్రీ మంత్ కన్నా సేల్ చేయగలిగితే మనకి 10,000 × 200 కనుక వేస్తే అప్రాక్సిమేట్లీగా 20 లాక్స్ ప్రాఫిట్ అనేది మనకి ఉంటుంది అనమాట. అంటే 10,000 కేజీస్ కనుక మనము లోకల్లో సేల్ చేయగలిగితే హోల్సేలర్స్కి మనకి ప్రాఫిట్ వచ్చేసి 20 లాక్స్ ఉంటుంది. అంటే కేవలం 1 కేజీ మీద 200 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకున్నా కానీ మనం హోల్సేలర్కి 800కి ఇస్తే వాళ్ళు 1100 దాకా సేల్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ప్రాఫిట్ ఎంత ఉంటుంది, మన ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. అలాగే నేను మీకు ఇందాక చెప్పిన సెకండ్ క్వాలిటీలో కూడా ఇరిగిన బాదం పప్పులో కూడా మనకి చాలా ప్రాఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా బాదం పప్పుకి సంబంధించిన బిజినెస్ అంటే ఆల్మండ్ బిజినెస్ కనుక మీరు చేయాలి అని అనుకుంటే, ఆల్మండ్ బిజినెస్ చేయాలి అని అనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ జమ్మూలో రఘునాథ్ బజార్ అని ఉంటుంది అన్నమాట. ఈ రఘునాథ్ బజార్ ఇంకా మీకు ఎటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఏమీ అవసరం లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళేసి రఘునాథ్ బజార్ అని చెప్తే అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అక్కడ మన లోకల్లో కూరగాయలు ఎలా అమ్ముతూ ఉంటారో అలాగా బయట మార్కెట్లో పెట్టేసి అమ్ముతూ ఉంటారు. బాదం పప్పుని కిందనే పెట్టేసి మంచి క్వాలిటీలో ఉండే వాటిని మనం డైరెక్ట్గా డీల్ చేసుకొని బాదం పప్పుని అక్కడి నుంచి మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడికి మనం వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఎలాగా అక్కడి నుంచి మనం ట్రాన్స్పోర్ట్లో పంపించేసుకోవచ్చు. రైల్వే పార్సిల్లో వేసేస్తే కనుక మీకు డైరెక్ట్గా ఇక్కడ లోకల్కి వచ్చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ అనేది పెద్ద సమస్య కాదు. అక్కడ వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలా ఏంటి అనేది. అక్కడి నుంచే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఎక్కడున్నా కానీ మనము ఢిల్లీకి అనేది చేరుకోవాల్సి వస్తుంది. ఢిల్లీ నుంచి మాల్వా ఎక్స్ప్రెస్ అనేది జమ్మూ కాశ్మీర్కి ట్రైన్ ఉంటుంది, దాని ద్వారా మీరు ఎక్కి వెళ్ళిపోవచ్చు. విశాఖపట్నం నుంచి అయితే కనుక సమతా ఎక్స్ప్రెస్ అని ఢిల్లీకి వెళ్ళొచ్చు. అలాగే మనకు సికింద్రాబాద్లో వచ్చేసి NDLS అనేసి రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. హజరత్ నిజాముద్దీన్ అని చెప్పేసి రైల్వే స్టేషన్కి ఉంది. కానీ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి కనుక వెళ్తే అక్కడి నుంచి మనం ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి రిజర్వేషన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే 800 to 1000 రూపీస్ అనేది ఉంటుంది. స్లీపర్ కోచ్లో మనం హాయిగా వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని అక్కడి నుంచే మనము బాదం పప్పును అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎవరైనా కానీ ఆల్మండ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక జమ్మూ రఘునాథ్ బజార్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఇవాళ మీరు ఆల్మండ్ బిజినెస్ గురించి, బాదం పప్పు బిజినెస్ గురించి తెలుసుకున్నారు. ఈ బిజినెస్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.